విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో సభ్యత్వ నమోదుపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి కన్వీనర్లు, ఏరియా కోఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మీషాల గీత మాట్లాడుతూ, రూట్ లెవెల్ కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పార్టీ పెద్దలకు తెలియజేస్తామని అన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా చేయాలని ఎమ్మెల్యే గీత అన్నారు. ఈ ప్రాబ్లం అని చూసుకోండి. ఒకసారి పార్క్ని సత్యబాబు ఆక్యుపై చేస్తే, ఆ రోజు డిసైడ్ తీసుకోలేదని చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెడితే, కలెక్టర్ని ఎస్పీని అక్కడ పిలిచి అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తాడో ఇమీడియట్గా సాల్వ్ చేసే మార్గాల్ని మనం తీసుకోవాలి. దాన్ని కానీ మనలో మనం ఇంకా తెప్పుకుంటే 3 నెలలు ఉంది ఎలక్షను. పెళ్లికి ఉడిపురాడకు రెడీగా ఉన్నట్టే మనం కూడా రెడీగా ఉన్నాం. దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. కంపల్సరీగా మీ నాయకత్వంలో మళ్ళా ఎమ్మెల్యేగా మనం ఇక్కడ గెలాలి, మళ్ళీ ఇక్కడ జెండా ఎగరేయాలి, గతం కంటే ఎక్కువ మెజార్టీలు తెచ్చుకోవాలి. మనం గతంలో ఎలక్షన్ ఓడిపోయి మనం గెలిచిన వెంటనే ఈవేళ పరిస్థితి, రాష్ట్రంలో ఎవరో చేయలేని అభివృద్ధి, ఎవరు ఇవ్వలేని నిధులు, ఎవరు డెవలప్ చేయని, చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశాడు, ఎమ్మెల్యే గారు కానీ అశోక్ గజపతి గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్లో అంతా కూడా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి, మొన్న మన మన అన్ని అంతమంది మీటింగ్కి వచ్చారంటే ఒకసారి మన నాయకులు కానీ ఆ వచ్చిన కార్యకర్తలు కానీ. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా పూల్బగ్లోని స్వయంభుగా వెలసిన